అందరికీ నమస్కారం అండి. గత పోయిన వరిగడ్డి కట్టల సీజన్లో వరిగడ్డి మిషన్లు దొరక్క చాలామంది రైతులు ఇబ్బంది పడటం జరిగింది. గడ్డి కట్టించుకోవాలనుకున్నా కానీ ఆ మిషన్లు టయానికి రాక అటు వానలు పడి ఇలాంటివి జరగటం వల్ల గడ్డి ఖరాబ్ అయిపోయి గడ్డి కట్టించుకోలేకపోయారు. ప్రస్తుతం మన రైతులందరూ గడ్డి కట్టలు చేతితో కట్టకుండా మిషన్లతోనే కట్టడం జరుగుతుందండి. ప్రస్తుతం అన్ని ప్రదేశాల్లో ఇదే జరుగుతుంది. మీ ప్రదేశాల్లో ఒకవేళ గడ్డి కట్టల మిషన్లు కొరత ఉంటే ఈ డిస్ప్లేలో కనపడుతుంది కానీ నెంబరు, ఈ నెంబర్కే కాంటాక్ట్ చేయొచ్చు. శ్రీ హనుమాన్ బెలర్స్, వీళ్ళు తెలంగాణలో ఏ ప్రదేశానికైనా వాళ్ళ దగ్గర 4 బండ్లు 4 మిషన్లు ఉన్నాయండి. గడ్డి కట్టల మిషన్లు తెలంగాణలో ఎక్కడికైనా సరే వీళ్ళు వచ్చి గడ్డి కట్టలు కడతామంటున్నారు. మీ ఏరియాలలో ఎక్కడైనా సరే గడ్డి కట్టల మిషన్ కొరత ఉంటే ఈ డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా ఇస్తాను, అదని కాంటాక్ట్ చేసుకోవచ్చు అండి. గడ్డి కట్టలు అయితే చాలా నాణ్యతగా ఉన్నాయి. అదేవిధంగా మీకు గడ్డి కట్టలు కట్టించుకోవడానికి గడ్డి లేకపోయినా సరే గడ్డి సౌకర్యం కూడా వీళ్ళు కల్పిస్తూ ఉంటున్నారు. కట్టలు కట్టి అమ్మటం అలాంటిది కూడా జరుగుతాయండి. వీళ్ళ దగ్గర ట్రాన్స్పోర్ట్ కూడా వీళ్ళే పంపిస్తారంట. తెలంగాణలో చెప్పాను కానీ తెలంగాణలో ఎక్కడైనా సరే వీళ్ళు అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు వచ్చే వేసవికాలం వరి పంట అనేది వేయొద్దని చెప్తున్నారు. కాబట్టి చిన్నపాటి పశు పరిశ్రమ వాళ్ళు, అదేవిధంగా డైరీ ఫామ్ల వాళ్ళు, వీళ్ళంతా పశువులకు వరిగడ్డి అనేది ఎక్కువ మొత్తంలో పెట్టుకోవడం మంచిది. ముందు వచ్చే సీజన్ ఉండేది లేనిదే చెప్పలేము. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఈ వానాకాలం సీజన్లోనే ఎక్కువ కట్టించుకోవడం మంచిది. మీకు ఒకవేళ ఎవరికైనా సరే గడ్డి కట్టల మిషన్లు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కానీ ఈ డిస్ప్లేలో కానీ నెంబర్ ఉంటుందండి, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. వీళ్ళు మీకు సకాలంలో గడ్డి కట్టలు అనేవి కట్టడం జరుగుతుంది.